ఇప్పటి వరకు మనం దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నిల్చున్నట్లు రూపొందించిన విగ్రహాల్ని చూశాం. పశ్చిమ గోదావరి జిల్లా నత్తా రామేశ్వరంలో ఇందుకు భిన్నంగా వైఎస్ఆర్ కూర్చొని ఉన్న విగ్రహాన్ని రూపొందించారు. అది కూడా మామూలుగా కాదు, వైఎస్ఆర్ బతికొచ్చి నిజంగానే మన మధ్య కూర్చున్నారా అన్న అనుభూతి కలిగేలా, జీవకళ ఉట్టిపడేలా ఈ విగ్రహానికి శిల్పులు ప్రాణం పోశారు. అరుణ్ ప్రసాద్ వడియార్ బ్రదర్స్ రూపుదిద్దిన ఈ విగ్రహం చూపరులందరినీ కట్టిపడేస్తోంది. ఈ విగ్రహాన్ని వైసీపీ అధినేత జగన్ కు బహుమతిగా అందించనున్నట్లు శిల్పి అరుణ్ ప్రసాద్ తెలిపారు. ఆయన ఇప్పుడు భౌతికంగా మనం కూడా లేనప్పటికీ కూడా ఆయన మాతోటే ఉండాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని నేను రూపొందించడం జరిగింది. ఎంతో మంది వైఎస్ గారు అభిమానులు రేపు వచ్చినప్పుడు ఎంతో మంది పెద్దలు విగ్రహాన్ని చూడటం ఎంతో అభినందించడం జరుగుతుంది. అలాగే ఈ విగ్రహాన్ని మహానేత కూర్చున్నట్లుగా రూపొందించిన విగ్రహాన్ని చూసేందుకు భారీగా వైఎస్ఆర్ అభిమానులు తరలి వస్తున్నారు. ఆయన విగ్రహం పక్కన నిల్చొని ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే తమ అభిమాన నేత తమ మధ్య ఉన్న అనుభూతి కలుగుతోందంటున్నారు. విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారు గుర్తొచ్చిన ప్రతి వ్యక్తి ఇక్కడ ఆగి ఆ విగ్రహాన్ని చూసి పలకరించినట్టుగానే భావించి ప్రతి వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆయన దర్శించుకుంటూ వెళ్తుంటారు. రియల్గా ఆయన కత్తర్ షర్టు పంచి ఒరిజినల్గా కట్టి ఈయన నిజంగా ఆయన ఇక్కడ కూర్చున్నాడు. ఈయన దగ్గరకు వచ్చి నిజంగా మన రాజశేఖర రెడ్డి గారితో కలిసి వెళ్ళాము, మాట్లాడాము, కూర్చుని వెళ్ళాము అనే అనుభూతితో ఒక ఫోటో తీసుకుని ప్రతి ఒక్కరూ ఇవి జ్ఞాపకార్థంగా పెట్టుకోవడం. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి కూడా జనం భారీగా తరలి వస్తున్నారు. శిల్పుల నైపుణ్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.